తెలుగుకి అండవీడు ఎన్నెన్నో మాటల మాయల పొందువీడు చమత్కారానికి మారు పేరు వీడు వికట కవిగా పేరు పొందినోడు రాయల వారికి అండవీడు గగల కార్యాలెన్నో నడుపువాడు సామదాన వేదములెరిగినోడు విజయనగరానికి ఏవన్న వీడు తెనాలి రామా తెనాలి రామా చరితలో చిరిగిపోని స్థానముని సంపాదించావు తెనాలి రామా తెనాలి రామా సాటిలేని మేటి కవిగా భాషకే భవితగా నిలిచావు తెనాలి. ఆలస్యం ఎందుకు, ఆ పెట్టు తెరుద్దామా? తెరుద్దాం. ఉత్సాహంగా పెట్టుని తీసిన దొంగలు బండరాలను చూసి కంగు తింటారు. ఇదంతా తెనాలి రాముడు పని అయ్యుంటుంది అని గ్రహించి వాళ్ళ కాళ్లకు పని చెప్తారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం సలాం. आप कैसे हो? आपका यात्रा कैसा चला? सब कुछ अच्छा है महाराज. నేను నా ప్రయాణంలో భాగంగా విజయనగరానికి చేరుకున్నాను. అక్కడ కృష్ణదేవరాయలు గొప్ప అతిథి స్వీకారం ఇచ్చారు. బహుత్ అచ్చా. ఔర్ మహారాజ్, నేను అక్కడే తెనాలి రామ అనే వ్యక్తిని కలిశాను. అతడు కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకడు. అతను మాటల నేర్పరి, హాస్యపుట్ట. అతని సమయస్ఫూర్తికి మేధస్సుకు గొప్ప పండితులు సైతం తలవంచక తప్పదు. నీ మాటలు వింటుంటే నాకు అతన్ని స్వయంగా కలవాలని, పరీక్షించి అతని సామర్థ్యం ఏంటో చూడాలనుంది. అతనికి ఆహ్వానం పంపండి. ఉదర్ కౌన్ హై? ఆజ్ఞ మహారాజ్. మహామంత్రి, నిమంత్రణ పత్ర తురంత్ తయారు కర్నా. జీ మహారాజ్. తెనాలి రామ చాలా తెలివైన వాడని విన్నాను. అతని మాటలకు సభలో ఎవ్వరూ నవ్వకూడదు. నవ్విన వారికి దండన అమలు చేస్తాం. బాబర్ ఆహ్వాన పత్రికను చూసిన కృష్ణదేవరాయలు చాలా సంతోషిస్తారు. తెనాలి రాముడికి వెంటనే కబురు పెడతారు. మహారాజా, వెంటనే రావాలని కబురు పెట్టారు. ఏమైనా ప్రత్యేకముందా? రామా, మీ కీర్తి నలుదిక్కులా వ్యాపించే అద్భుతమైన అవకాశం మీకు లభించింది. అదెలా సాధ్యం మహారాజా? సాధ్యమే రామా. మీకు బాబర్ ఆస్థానం నుండి ఆహ్వానం వచ్చింది. నీవు అక్కడికి వెళ్ళి నీ మేధస్సును రుజువు చేసి మన విజయనగర సామ్రాజ్య పరువు నిలబెట్టండి. చిత్తం మహారాజా, అది నా బాధ్యత. మీ ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. మీరు తక్షణమే బయలుదేరండి. విజయీభవ. కృతజ్ఞుని మహారాజా. తెనాలి రాముడు మొత్తానికి ఢిల్లీ చేరుకుంటారు. అతనికి బాబర్ స్వాగతం పలుకుతారు. తెనాలి రామ, మా ఆస్థానానికి స్వాగతం. మీ కట్టుబట్టుల్లో తెలుగుతనం ఉట్టిపడుతుంది. మహారాజుకి ప్రణామములు. సభలో ఆసీనులై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. తెనాలి రామ, మీ సంస్కారం మీ మాటల్లోనే కనబడుతుంది. ఇంకా మీ చమత్కారం వినడానికి ఉవ్విర్లు ఊరుతున్నాం. మీ మాటలు తేనె వల్లే తీయగా ఉన్నాయో తెనాలి రామ. మీకోసం మా యాత్రికుడు చాలా చెప్పాడు. మీ ప్రతిభను చూడటానికి మాతో పాటు మా సభలోని వారు కూడా ఎదురు చూస్తున్నారు. ధన్యుణ్ణి మహారాజా. మీలాంటి గొప్పవారి నోటి వాకు ఆశీర్వాదంతో నేను ఇంకో 10 కాలాల పాటు ఇలానే చల్లగా ఉంటాను. తెనాలి రాముడు తన మాటలతో నవ్వించడానికి ఎంత ప్రయత్నించినా సభలో ఎవ్వరూ నవ్వరు. తెనాలి రాముడు సభలో నిశ్శబ్దం చూసి అయోమయంలో పడతాడు. అప్పుడు అతడు రాజుతో ఈ విధంగా అంటాడు. మహారాజా, నేను అంత దూరం నుంచి పయనించడం వల్ల చాలా అలసటగా ఉన్నాను. నాకు మీరు అనుమతి ఇస్తే రేపు సభలో నా ప్రదర్శన చూపిస్తాను. అచ్చా, ఆ మాట నిజమే. మా ఆతిథ్యం స్వీకరించండి. ఉదర్ కౌన్ హే? ఈయనకి గతి చూపించండి. తెనాలి రాముడు దీర్ఘంగా సభలో జరిగిన దానికోసం ఆలోచిస్తాడు. ఏదో గందరగోళం ఉంది అని పసిగట్టి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. మరుసటి రోజు సభకు మారువేషంలో వచ్చి సభలో వారందరినీ నవ్విస్తాడు. తన మారువేషం తీసి బాబర్తో పాటు సభలోని వారందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అచ్చా, బహుత్ అచ్చా. మీ గురించి విన్నాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నా. శబాష్, మీరు రేపు నేను ఇచ్చే విందుకి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంటుంది. ఏమంటారు తెనాలి రామా? ఖచ్చితంగా మహారాజా, మీ విందుకి అతిథిగా రావడం నా అదృష్టం. విందుకు తెనాలిరాముడితో పాటు బాబర్ రాజ్యంలోని మంత్రులు, విద్యావంతులు మరియు అతడి కుటుంబం కూడా పాల్గొంటుంది. తెనాలిరామ పల్లెంలో ఫలాలు తిని విత్తనాలను తను తెచ్చుకున్న సంచిలో వేస్తాడు. దీన్ని గమనించిన బాబర్ ఆశ్చర్యంతో ఈ విధంగా అడిగాడు, తెనాలిరామ అదేంటి ఆ విత్తనాలతో ఏం చేస్తావు? వాటిని ఎందుకు పక్కకి ఈ విధంగా తీస్తున్నారు? మహారాజా, ఈ విత్తనాలను నేను చోటు చూసి నాటుతాను. వాటి అవసరం ఏముంది? ఇప్పటికే చాలా చెట్లు ఉన్నాయి కదా. మహారాజా, మొక్కలు సహజ సంపద. మనం వాటి ఫలాలను అనుభవిస్తున్నాం. వాటి అవసరం మనకు చాలా ఉంది. మన భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగే వారసత్వ సంపద ఈ ధనం, నగలు, మన వృత్తి కాదు, ఈ చెట్లు మాత్రమే. అందుకనే వీలైనన్ని చెట్లు నాటి మన బాధ్యతను పూర్తి చేద్దాం. చాలా మంచి మాట చెప్పావు రామా. ఖచ్చితంగా ఈసారి నుండి మా రాజ్యంలోని వారందరూ వీలైనన్ని మొక్కలు నాటుతారు. తెనాలిరాముడి మాటలకు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ముగ్ధులు అయ్యి హర్షధ్వనాల ద్వారా వారి మద్దతును తెలియజేశారు. తంజావూరు రాజైన చెవ్వప్ప నాయకులు రాయినది. దానం కంటే జ్ఞానం గొప్పది అని నిరూపించిన వారికి ఊహించలేని బహుమతి ఉంటుంది. ఆ పోటీకి అన్ని రాజ్యాల జ్ఞానులు, విద్యావంతులు ఆహ్వానితులు. మంచి అంశం మీద పరీక్ష పెడుతున్నారు. అయితే మన రాజ్యంలో ఎలాంటి పరీక్షలకు ధీటైన వ్యక్తి మన తెనాలిరాముడే. అవును మహారాజా, అవునవును, తెనాలిరాముడు ఇలాంటి విషయాల్లో నేర్పరి. తెనాలిరామ, మీరేమంటారు? మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయమంటారా? మీ ఆజ్ఞ మహారాజా. మీ ఆకాంక్షను తీర్చడం నా ప్రథమ కర్తవ్యం. తెనాలిరాముడు తంజావూరు రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడికి వివిధ దేశాల విద్యావంతులు, మేధావులు, జ్ఞానులు వస్తారు. వారందరూ వారి వారి సామదానాలను సభలో రాజుగారి సమక్షంలో చెప్తారు. వాటిని చూసిన తెనాలిరాముడు ఈ విధంగా మనసులో అనుకుంటాడు, రాజుగారు ఆ మాటలకి ఏకీభవిస్తున్నట్టుగా అనిపించడం లేదు. మాటలతో చెప్పడం కంటే అతనికి స్వయంగా తెలుసుకునేలా చేయడమే ఈ సమస్యకు సరైన సమాధానం. దానికి నేను తక్షణమే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. తెనాలిరాముడు ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూ బయట ఆడుకుంటున్న రాజుగారి కుమారుడిని చూస్తాడు. దగ్గరకి వెళ్తాడు. నాయన, మీ నామధేయము? హరియప్ప. ఇంతకీ మీరెవరు? నా పేరు తెనాలిరామ. నేను విజయనగరం నుండి మీ రాజ్యంలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాను. ఓ అలాగా, పోటీ అక్కడ జరుగుతుంటే మీరు తోటలో ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కలవడం కోసమే వచ్చాను చిన్న రాజావారు. మీరంటే పెద్దవారు. నేను ఒక 10 సంవత్సరాల బాలుణ్ణి. మీకు నాతో ఏమి పని ఉంటుంది? మీరు నా కోసం నేను చెప్పినట్టుగా చేస్తే నేను మీకు బోలెడు పళ్ళు ఇస్తాను. ఈ ఊరంతా చుట్టి చూపిస్తాను. నా భుజాల మీద ఎత్తుకొని నేను ఏనుగులా మీకోసం మారిపోతాను చిన్న రాజావారు. ఏనుగు సవారీ చెయ్యిస్తాను. భలే భలే. ఇంతకీ నేను మీకు ఏ సహాయం చేయాలి? తెలివైన వాడివే, చాలా చిన్న సహాయం. నేను చెప్పే వరకు మీరు కళ్ళు తెరవకుండా ఉన్న చోటు నుండి కదలకుండా పడుకోవాలి. ఎవరు వచ్చి ఎంత పిలిచినా. ఓ ఇదెంత పని! నిద్ర మాకు వెన్నెతో పెట్టిన విద్య. సరే, నేను ఒక శబ్దం చేయగానే మీరు నేను చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది. తెనాలిరాముడు యథావిధిగా సభలో కూర్చుంటాడు. అతని వంతు రానే వస్తుంది. అతను చోటు నుండి ఒక శబ్దం చేయగానే యువరాజు పడుకుంటాడు. తెనాలిరాముడు తన వాక్యం మొదలు పెట్టగానే సేవకులు పరిగెత్తుకొని వచ్చి యువరాజు తోటలో ఆడుకుంటూ పడిపోయాడని, ఎంత లేపినా లేవట్లేదు అని రాజుగారి వద్దకు తీసుకొస్తారు. కుమారా, నాయన, ఏమైంది? కళ్ళు తెరువు, నీ తండ్రిని పిలుస్తున్నాను, కళ్ళు తెరువు. అయ్యయ్యో, ఎంత పని అయ్యిందో! ఎవరైనా వైద్యుడిని తక్షణమే తీసుకుని రండి, ఇది నా ఆజ్ఞ. చిత్తం మహారాజా. వైద్యాధికారి, యోగులు అందరూ హుటాహుటీన రాజ్యసభకు చేరుకుంటారు. అందరూ బాలుడిని చూస్తారు. వారికి ఏమీ అర్థం కాదు. అయోమయంగా రాజుగారి వైపు చూస్తారు. నా కుమారుడికి ఏమైంది? ఎలాగైనా మీరే తనని కాపాడాలి. మహారాజా, సమస్య ఏంటో తెలిస్తే దానికి పరిష్కారం ఆలోచించగలం. యువరాజు గారు ఒంట్లో ఎలాంటి సమస్య మాకు కనబడట్లేదు. రాజుగారు ఎంతో కంగారు పడతారు. ఏం చేయాలో అతనికి తోచదు. అప్పుడు తెనాలిరాముడు ఈ విధంగా అంటాడు, మహారాజా, ఒక్క క్షణం ఆగండి. యువరాజా, ఇక మీరు లేవచ్చు. యువరాజు లేచి కూర్చుంటాడు. అందరూ అయోమయంలో పడతారు. వాళ్ళకి సభలో ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు తెనాలి రాముడు ఏం జరిగిందో అందరికీ వివరించి ఈ విధంగా అంటాడు. మహారాజా, ముందుగా మీరు నన్ను క్షమించాలి. యువరాజు గారికి ఏమీ కాలేదు. నేను చెప్పినందువల్లనే తను అలా చేశాడు. ఎందుకని అలా చేయమన్నారు మీరు? మహారాజా, యువరాజు గారికి బాలేనప్పుడు మీ ఇంట ఐశ్వర్యం వైడూర్యం అతన్ని బాగు చేయలేకపోయింది. మీరు ఆ సమయంలో ఆశ్రయించింది జ్ఞానులను, వైద్యులను. అంటే జ్ఞానం వద్దకే మీరు పరుగులు తీశారు. అందుకే ధనం కంటే జ్ఞానం గొప్పది. ఇది మీకు నిరూపించడం కోసమే ఈ విధంగా చేశాను. నేను చేసింది తప్పు అంటే మీరు ఏ శిక్ష విధించినా నేను దానికి అంగీకరిస్తాను. కపాస్ నాందకు మురిందట్టు నాకు మీరు కనువిప్పు కలిగించారు. ఈ పోటీలో విజేతలు మీరే. మీకు మాట ఇచ్చినట్టుగా బహుమతిగా మా రాజ్యంలో 4వ వంతు మీకు ఇస్తున్నాను. ధన్యులం మహారాజా. సభలోని వారంతా కేరింతలు కొడతారు. ఇచ్చిన మాట ప్రకారం యువరాజుని తన భుజాల మీద ఎత్తుకొని రాజ్యమంతా తిప్పుతాడు తెనాలిరామ. తెనాలిరాముడు ఈ శుభవార్త పట్టుకుని రాజ్యానికి తిరిగి వస్తాడు. మహారాజు తెనాలిరాముని చూసి ఎంతో గర్వపడతారు. మహారాజు ఇదే సందర్భమని భావించి తెనాలిరాముడిని దేశ పర్యటనకి, రాజ్యాల మధ్య సఖ్యత ఏర్పరచడానికి పంపిస్తాడు. రాజుగారి ఆదేశం మేరకు తెనాలిరాముడు దేశ పర్యటనకు వెళ్తాడు.